తేదీ 23 జూన్ రోజు మన నిజామాబాద్ బస్ స్టాండ్ లో పోతుల పోషెట్టి అని చెప్పి ఎరాస్పల్లి విలేజ్ బోధన్ మండల అతను ఆరోగ్య చెకింగ్ కోసం హాస్పిటల్ రావడం జరిగింది. అతన్ని ఈ దారంగుల గంగాధర్ అని 63 అతను ఇతని యొక్క నాయకత్వంలో అతన్ని ఒక బైక్ మీద అతన్ని బెదిరించి బైక్ మీద ఎక్కించుకొని మాక్లూర్ మండలం చిన్నాపూర్కు తీసుకెళ్లి అక్కడ మిగతా ఇంకా 4 ఇతని అసోసియేట్స్ అంటే నల్ల నవీన్, మక్కల హరీష్, గద్దల దామోదర్ అండ్ రాస ప్రవీణ్ అని మిగతా 4 అక్కడ ఉన్నారు. వీళ్ళు అతన్ని అక్కడ దాకా తీసుకెళ్లి అక్కడ అతని చేతికున్న బంగారు మరియు వెండి ఉంగరాలను దొంగిలించడం జరిగింది. ఆ తర్వాత అతన్ని ఎరాస్పల్లి అతని సొంత గ్రామానికి తీసుకెళ్లి ఆ తన ఇంట్లో ఉన్న 35,000 రూపాయల నగదును కూడా వాళ్ళు దొంగిలించి అతన్ని కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి మన దగ్గర 24వ తేదీ రోజు ఒకటి చార్జ్లో కేసు చేశాము. నిన్నటి రోజు వీళ్ళను ఈ 4 అంటే మెయిన్ గంగాధర్ అనేవాడు మిస్సింగ్ ఉన్నాడు, ఇతర 4 మనం ఆర్టీసీ బస్ స్టాండ్ నిజామాబాద్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్ మరియు మోటార్ బైక్స్ రికవరీ చేసేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. గంగాధర్ అన్న అతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సింది ఉంటుంది.